నిరాశలో వెంకయ్య నాయుడు, కేంద్రంపై విసుర్లు. యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడమే తనకు ఇష్టమని వెంకయ్య నాయుడు ఎన్నిసార్లు చెప్పినా మోదీ, అమిత్ షాలు ఆయన్ను ఉపరాష్ట్రపతిగా పంపించేశారు. ఉపరాష్ట్రపతి పదవి ఉన్నతమైనదే అయినా ఆ పదవి చేపట్టినప్పటి నుంచి వెంకయ్యలో మునపటి ఆనందం కనిపించడం లేదన్న అభిప్రాయం ఉంది. రాజ్యసభ చైర్మన్గా సీట్లో కూర్చున్నప్పుడు కూడా ఆయన ఎక్కువసేపు అసహనంతోనే కనిపిస్తున్నారు. రాజ్యసభను సజావుగా నడపడంలో మాత్రం విజయవంతం కాలేకపోతున్నారు. సభ వరుసగా వాయిదా పడడం మినహా ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు. ఈ బాధ్యత తనకెందుకు వచ్చిందా అన్నట్లుగా వెంకయ్య నాయుడు ఆవేదన చెందుతున్నట్లు ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వంపైనే వెంకయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం చొరవ చూపడం లేదని వ్యాఖ్యానించారు. 15 రోజులుగా సభలో ఒకే తరహా పరిస్థితి. ప్రారంభం వాయిదా. రాజ్యసభ చైర్మన్గా నా వంతు ప్రయత్నం నేను చేశా, కానీ అవేవీ ఫలించలేదు. ఇది పెద్దల సభ, ప్రజల నుంచి ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. గతంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు అధికార పక్షం చొరవ తీసుకుని ప్రతిపక్షాలతో చర్చించి సభ సజావుగా సాగేందుకు తోడ్పడ్డాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎందుకు కనిపించడం లేదంటూ మోదీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు వెంకయ్య. అయితే ఆయన మాటలను ఎవరూ పట్టించుకుంటున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. అయితే వెంకయ్య విమర్శకులు మాత్రం ఆయనలో అసహనానికి రాజ్యసభ వ్యవహారాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణం కాదని, తెలుగుదేశానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధాలు చెడిపోవడం, తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో పడిపోవడం ఆయనను మానసికంగా కృంగదీస్తున్నాయని కొందరు అంటున్నారు.